हेलो हाय नेनु मी मालमण्यम एक्ट प्रेक्षकुलकु नमस्कारम मरो प्रत्येक कार्यक्रमंतो मळ्ळी मी मुंदुकोच्चा आ कार्यक्रम विशेषालंटो इप्पुडु चूद्दामा मरी महाविशाख स्मार्ट सिटी रूपांतरम चेंदुतोंदी मेट्रोपालिटन सिटी अभिवृद्धि चेंदुतोंदी परिपालन राजधानी अवतरिंचनुंदी क्लीनेस्ट सिटी तननु तानु तीर्चिदिद्दुकुंटोंदी चेत्त सेकरण तरलिंपु विधानालो जीवीएमसी अनुसरिस्तुन्न स्मार्ट पद्धतुलपै एसीटी अर्धगंट कथनम ఆసియాలో సర్వవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. నవిహాంధ్రలో నంబర్ 1 నగరంగా అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో భాగంగా జీవీఎంసీ పారిశుద్ధ్య నిర్వహణలో సరికొత్త విధానాలు అవలంబిస్తూ పరిశుభ్రతలో సరికొత్త రికార్డులు సొంతం చేసుకుంటూ సత్తా చాటుతోంది. మోడర్న్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా వన్ టౌన్ కొత్త రోడ్ దగ్గర ఉన్నది. అలాగే మన గాజువాక్లో కూడా ఉన్నది. అటువంటిదే మళ్ళీ మిగతా చోట్ల కూడా ప్రయత్నం చూస్తున్నాము. సో ముఖ్యంగా వీటిలో ఏంటంటే క్లోజ్డ్ కాంపాక్ట్ బిన్స్లోని ఈ చెత్త అంతా కూడా కాపులప్ప డంపింగ్ యార్డ్కి తరలించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే చెత్త బయటపడకుండా రోడ్ల మీద పడకుండా కింద పడకుండా అనే అదంటే ఆ కాంపాక్ట్ బిన్లో తరలించడం వల్ల ప్రజలకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉండదు. అది గార్బేజ్ మోడర్న్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్లో మనకి పంపించడం వల్ల ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాదు. గతంలో ఆ మొత్తం సిటీ అంతా కలిపి అక్కడే ఉండేది. ప్రతి జోన్కి ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్ పెట్టడం వల్ల ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్కి సంబంధించిన చెత్త ఆ ఏరియాలో అక్కడ సెగ్రిగేట్ చేసి దాన్ని మళ్ళీ మనము కాంపాక్ట్ బిన్స్ ద్వారా పంపిస్తున్నామండి. ముఖ్యంగా వన్ టౌన్ కొత్త రోడ్ దగ్గర ఉన్నది మెయిన్గాను, అలాగే గాజువాక్లో కూడా ట్రాన్స్ఫర్ స్టేషన్ ఉంది, అలాగే జోన్ 1లో అరిలోవలో కూడా ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్ ఉంది. ప్రస్తుతం మహావిశాఖ పరిధి సుమారు 625 చదరపు కిలోమీటర్లు. ఆర్థిక, పర్యాటక, పారిశ్రామిక రాజధానిగా అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో ఇక్కడ జనాభా రోజు రోజుకి పెరుగుతోంది. 5 లక్షలకు పైగా ఇళ్లలో దాదాపు 23 లక్షల మంది నివాసముంటున్నారు. నగరంలో ప్రతిరోజు 1100 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడం, రోడ్లు డ్రైనేజీలను పరిశుభ్రం చేయడం, ఉత్పత్తి అయిన చెత్తను సంపద కేంద్రాలు డంపింగ్ యార్డులకు చేరవేసేందుకు 6000 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరే కాకుండా చెత్త సేకరణ తరలింపు కోసం అనేక వాహనాలు వినియోగిస్తున్నారు. అన్ని రకాల వాహనాలు కలిపి 1000కి పైగా ఉన్నాయి. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జీవీఎంసీ సకల చర్యలు తీసుకుంటుంది. 5600 మంది వరకు కూడా మన శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నిత్యం మనకి ఈ డోర్ టు డోర్ కలెక్షన్ దగ్గర నుంచి సెగ్రిగేషన్ చేసి దాన్ని కాపులప్పాడ డంపింగ్ యార్డ్ తరలించేంత వరకు కూడా వాళ్ళ యొక్క విధుల్లో సమాయత్తమై ఉన్నారు. మరి ఇందులో భాగంగా మన నగరంలో సుమారుగా 6 MSF స్టేషన్స్ ఉన్నాయి. అందులో MSF 5 అంటే గాజువాక, అదేవిధంగా MSF 3 పూర్ణ మార్కెట్, అదేవిధంగా MSF 2 MSF 1 అంటే ఆరిలోవా, MSF 6 చేమలాపల్లి. ఈ రకంగా మనకి MSF స్టేషన్స్ ఉన్నాయి. అదే మెయిన్ డంపింగ్ యార్డ్ కాపులప్పాడలో మనకు మెయిన్ డంపింగ్ యార్డ్ ఉంది. అక్కడ సుమారుగా ప్లాంట్స్ కూడా 4-5 ప్లాంట్స్ ఉన్నాయి. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కానీ, బయోగ్యాస్ ప్లాంట్ కానీ, సిఎన్డీ ప్లాంట్స్ కానీ, ఇటువంటి వేస్ట్ను ప్రాసెసింగ్ చేసే ప్లాంట్స్ కూడా మనం కాపులప్పాడ డంపింగ్ యార్డ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన నగరంలో ఈరోజు తీసుకున్నట్లయితే సుమారుగా పర్ డే 940 మెట్రిక్ టన్నుల వరకు కూడా మనకి చెత్త అనేది ఉత్పత్తి అవుతూ ఉంది. ఇందులో ప్రధానంగా డ్రై వేస్ట్ అనేది సుమారుగా 340 టన్నులు, మిగతా 600 వరకు కూడా వెట్ వేస్ట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. అయితే మనం సిటిజన్స్ని ఇప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం హోమ్ కంపోస్టింగ్కి వెళ్ళమని.
ఏదైతే కిచెన్ వేస్ట్ వెజిటబుల్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుందో ప్రతి ఇంట్లో కూడా దాని నుంచి హోమ్ కంపోస్ట్ని తయారు చేసి తద్వారా వచ్చేటువంటి ఎరువుని ఇంట్లో కిచెన్ గార్డెన్ కానీ అదేవిధంగా వెజిటబుల్స్ కానీ అదే పూల మొక్కలు కానీ పెంచడానికి ఇట్లా చేసుకోమని చెప్పడం తద్వారా మనం ఈ వేస్ట్ జనరేషన్ అనే దాన్ని తగ్గించాలని చెప్పి మన సిటిజన్స్కి మెసేజ్ ఇస్తా ఉన్నాము. తద్వారా చాలామంది ఇప్పటికే సుమారు ఒక 20,000 మంది వరకు కూడా హోమ్ కంపోస్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఆన్ ద అదర్ సైడ్ మనకి డ్రై రిసోర్స్ సెంటర్స్ ఉన్నాయి, అదే వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అంటే మనకి ఏవైతే డ్రై వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో సిటీలో దాన్ని మనకి కబాడీ వాళ్ళ ద్వారా కూడా మా వాటిని రీసైక్లింగ్ చేయడం రీయూజ్ చేయడం చేస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే రెండు డ్రై రిసోర్స్ సెంటర్స్ను, ఒకటి ఎంఎస్ఎఫ్ 3 అంటే పూర్ణ మార్కెట్, రెండవది ఎంఎస్ఎఫ్ఐ అంటే గాజువాక, ఈ రెండు సెంటర్స్లో కూడా డ్రై రిసోర్స్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనం రామ్కి వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాం. ఈ రామ్కి వాళ్ళు మేబీ 1 వీక్ 10 డేస్లో అక్కడ డ్రై రిసోర్స్ సెంటర్స్ని, డీడస్టింగ్ మెషిన్స్ని, బెయిలింగ్ మెషిన్స్ని అక్కడ ఏర్పాటు చేసి తద్వారా ఈ డ్రై వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని రీసైక్లింగ్ చేయడం, రీయూజ్ చేయడం, వచ్చినటువంటి ప్లాస్టిక్ని మళ్ళీ రీయూజ్ చేయడం లాంటిది రీసైక్లింగ్ చేయడం లాంటి ప్రాసెస్ చేయడానికి మనం రామ్కితో టైఅప్ అయి ఉన్నాము. సో అక్కడ రెండు చోట్ల మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాం. అదేవిధంగా వెట్ వేస్ట్ను ప్రాసెసింగ్ చేయడానికి మనకి ఎంఎస్ఎఫ్ 2 అదే జోన్ 2లో మనము హోమ్ కంపోస్టింగ్ యూనిట్స్ను కూడా మనం తెప్పించడం జరిగింది 2 సంవత్సరాల క్రితం. తద్వారా మనం వెట్ వేస్ట్ ఏదైతే జనరేట్ అవుతా ఉందో సిటీలో దాని ద్వారా హోమ్ కంపోస్ట్ను కూడా తయారు చేసి మనం సిటిజన్స్కి మన సేల్ చేయడం కూడా జరుగుతూ ఉంది. మహావిశాఖలో వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలందిస్తున్నారు, అయినా పారిశుద్ధ్య నిర్వహణలో ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నాం. నైపుణ్య లోపమే ఇందుకు కారణం. ఈ ప్రభావం నగర పరిశుభ్రతపై పడుతోంది. ఇది గుర్తించిన అధికారులు శాస్త్ర సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకుంటూ విశాఖను అందమైన నగరంగా తీర్చిదిద్దడంలో ముందుకు సాగుతున్నారు. మహానగరంలో పారిశుద్ధ్యాన్ని గాడిన పెట్టేందుకు జీవీఎంసీ కార్యాచరణను రూపొందించి ముందుకు సాగుతోంది. ప్రజారోగ్య విభాగం అధికారులు, సిబ్బందితో పాటు ఇతర విభాగాల సిబ్బందిని ఇందులో భాగస్వాములను చేస్తోంది. నగర పరిధి విస్తరిస్తున్నందున కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు సాంకేతికతను అందిపుచ్చుకుంటుంది. వన్ టౌన్కి ఏంటంటే జోన్ 3కి సంబంధించినవి, జోన్ 4కి సంబంధించి చెత్త అక్కడ చేరుతుందండి. అలాగే జోన్ 1 అండ్ 2 ఏమో మన జోన్ 2లో ఉంది. అలాగే 1లో జోన్ 1లో ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్ ఉంది. అలాగే జోన్ 4లో కూడా, జోన్ 5లో గాజువాక్లో ఒకటి ఉంది, జోన్ 6 చిమ్లాపల్లిలో కూడా ఒక ట్రాన్స్ఫర్ స్టేషన్. క్లోజ్ కాంపాక్ట్ బిన్స్ ఉన్నాయి, అవి మనం ఎప్పటికప్పుడు 13 టన్స్ తీసుకెళ్తున్నామండి. ఒక వెహికల్లోని 13 టన్స్ పట్టుకెళ్తున్నాయి, వాటిని మనం దండి ఎప్పటికప్పుడు వాటి ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఏ రోజు ఆ రోజు క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. పడి చెత్త పొడి చెత్త దండి సెపరేట్ చేస్తారు, అక్కడ మిక్స్ దాని ఏమున్నా కూడా దండి మిక్స్డ్ కార్వే అన్నీ కూడా పంపించేస్తాం అక్కడ. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా మాత్రమే నగరం ఆరోగ్యంగా అందంగా ఉంటుంది. ఇది గుర్తించిన జీవీఎంసీ అధికారులు ఆ దిశగా అధునాతన పద్ధతులు అవలంబిస్తూ ముందుకు సాగుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఇంటి వద్దనే సంపద తయారీ, బహిరంగ మలమూత్రరహితంగా నగరాన్ని కాపాడుకోవడం వంటి అంశాల్లో కూడా సాంకేతికతను వినియోగించుకునే అవకాశాలను జీవీఎంసీ అందిపుచ్చుకుంటోంది. చెత్త సేకరణ, తరలింపు విధానాల్లో స్మార్ట్ పద్ధతులు అనుసరిస్తూ ఆరోగ్య పరిశుభ్ర నగరంగా విశాఖను అభివృద్ధి పరుస్తోంది. ఈ రకంగా మన వెట్ వేస్ట్ని, అదేవిధంగా డ్రై వేస్ట్ని కూడా ప్రాసెసింగ్ చేయడం,
మిగిలిన వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం కాపులపాడ డంపింగ్ యార్డ్ తరలించడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే కాపులపాడలో మనం జగ్మా వాళ్ళ టైప్ అయ్యి ఏదైతే మన లెగసీ వేస్ట్ కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి లెగసీ వేస్ట్ 4 లక్షల టన్నులకు పైగా మన కాపులపాడ డంపింగ్ యార్డ్లో ఉంది లెగసీ వేస్ట్. దాన్ని ప్రాసెస్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ మధ్య కాలంలో దాన్ని బయో మైనింగ్ అంటాము. ఆ కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. మనకి ఇంకొక ఎక్స్ట్రా ఫెసిలిటీ మన సిటీలో మన రాష్ట్రంలోనే కొత్తగా మనం ఇంట్రడ్యూస్ చేసిన ఫెసిలిటీ ఏంటంటే క్లోజ్డ్ కాంపాక్షన్ సిస్టమ్. ఈ క్లోజ్డ్ కాంపాక్షన్ సిస్టమ్ అనే దాన్ని మనం ఎంఎస్ఎఫ్ 3 లోన అదేవిధంగా ఎంఎస్ఎఫ్ 5 లో రెండు చోట్ల కూడా మనం ఈ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనము ఒకే వెహికల్లో ఎక్కువ చెత్తను తరలించడానికి అదేవిధంగా క్లోజ్డ్గా బయట చెత్త అనేది వాసన రాకుండా అదే రోడ్డు మీద ఎక్కడ పడితే పడిపోకుండా ఉండడానికి క్లోజ్డ్ కాంపాక్షన్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. మనం దీని ద్వారా మనకి అక్కడ 4 వెహికల్స్ ఉన్నాయి గాజువాకలు, అదేవిధంగా ఎంఎస్ఎఫ్ 3లో 4 వెహికల్స్ ఉన్నాయి. వీటితో మనం కాపులపాడికి ఈ వేస్ట్ అనేది మనం తరలించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇదే సిస్టమ్ మనకి జీవీఎంసీలో బాగా సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత మనము ప్రస్తుతం ఆరిలోవలో మొరసల్లోవ ఎంఎస్ఎఫ్లో కూడా మనము ఇటువంటి సిస్టమ్లో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాము. దానికి హెచ్పిసిఎల్ వారు కూడా కొంత ఆర్థిక సహకారాన్ని సిఎస్ఆర్ ఫండ్స్లు ఇవ్వడం జరిగింది. తద్వారా అక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదే చీమలాపల్లిలో కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా మనకి భవిష్యత్తులో ఈ రెండు కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే టోటల్గా 4 చోట్ల మన క్లోజ్డ్ కాంపాక్షన్ సిస్టమ్ అనేది మన సిటీకి అందుబాటులో వస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో రోడ్డు మీద చెత్త తరలించేటప్పుడు బయటికి అనేది కనిపించకుండా రోడ్డు మీద ఎక్కడ పడితే చెత్త పడిపోకుండా ఉండడానికి ఈ సిస్టమ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్వచ్ఛ నగరంగా మహావిశాఖ ఒక్కో మెట్టు ఎక్కుతోంది. బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, వ్యర్థాల నిర్వహణలో మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షన్ 2021లో భాగంగా కేంద్రం ప్రకటించిన ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ సర్టిఫికెట్ను సొంతం చేసుకుంది. ఆకర్ష నగరంగా ఎంపికైన నాటి నుంచి మహావిశాఖ పరిశుభ్రతపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. పారిశుద్ధ్య నిర్వహణలో సరికొత్త విధానాలు అవలంబిస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్లో ర్యాంకులను కైవసం చేసుకుంటుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా నిర్వహించిన థర్డ్ పార్టీ క్షేత్రస్థాయి పరిశీలనలో అద్భుతంగా రాణించి ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. నగరంలో ప్రజలకు అందుబాటులో మరుగుదొడ్లు నిర్మించడం, వాటి ద్వారా వచ్చే వ్యర్థాలను సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేయడం మొదలైన అంశాల్లో జీవీఎంసీ పురోగతి సాధించి ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ నగరంగా ధృవీకరణ పొందింది. జీవీఎంసీ పరిధిలో 248 కమ్యూనిటీ, 80 పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. మాకు ఇంతకుముందు స్వీజ్ బార్ ఉండడం వల్ల వాసన ఎక్కువగా వచ్చేదండి. స్మెల్ వర్షం పడినా ఏదైనా చాలా ఇబ్బందికరంగా 4 వార్డులకు ఉండేదండి. 25, 26, నెక్స్ట్ 23, 24 వార్డు ఇలాగ అన్నిటికీ చాలా ఇదిగా చాలా దుర్గంధంగా వర్షాలు పడితే మటుకు ఉండలేకపోయింది. ఒక 3 సంవత్సరాల కింద మటుకు ఎమ్మెల్యే గారు గణేష్ కుమార్ గారు ఏదో విధంగా మేము అందరం వచ్చేస్తే అతను కూడా వచ్చి క్లోజింగ్ టైప్లోని పెట్టి బయట వాసన రాకుండా లేకుండా అందులోనే చెత్త అంతా తీసుకెళ్ళిపోయినట్టుగా ఏర్పాటు చేసి బాగుందండి. అప్పుడు ఇప్పటికి వరకు మాకు కొంచెం పర్లేదండి, బాగానుంది. మేము 25వ వార్డు పద్మనగర్లో ఉంటున్నాము. మాకు ఒకప్పుడు చాలా సమస్యలు ఉండేవండి. మాకు దగ్గరలోనే చెత్తలవి ధరత మరుగుదొరలకు సంబంధించినవన్నీ తెచ్చి మాకు పక్కన ఉన్న దాంట్లో పెట్టేసేవాళ్ళు. దాని మీదుగా ప్రజా దర్బారు ఎవ్రీ మంగళవారం పెడితే వీకెండ్కి ఒకసారి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళామండి. దాన్ని కూడా పై అధికారులకి ఆ సమస్యను పట్టుకెళ్ళి మాకు దానికి ఒక పరిష్కారం అంటూ చూపించారండి. దానికోసము కొన్ని కోట్ల విలువైన వస్తువులు కూడా పెట్టి దానికి మాకు వాసన అది రాకుండా ఉండేది. ఒకప్పుడు ఏంటంటే మేము పక్కనే ఉంటామండి, గోడ పక్కనే
ఉన్నాము అప్పటిలోనే మేము ఇంట్లో అన్నం తినేటప్పుడు కూడా స్మెల్ అవి వచ్చేసివి ఇక పక్షులు అవి అక్కడి నుంచి చెత్త లాంటివన్నీ పట్టుకొచ్చి ఇంట్లో ముందు అడిచేసేవి బట్టలు అవి ఇంటి ముందు ఆరబెట్టుకునే వాళ్ళము అక్కడే అడిచేసేవి కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి కొంచెము సార్ పేరు చెప్పుకొని మేము అంద మంచిగా ఉంటున్నాము మాకు అలాంటి బ్యాడ్ స్మెల్ అది ఇప్పుడు రావట్లేదండి ఇలాంటి ఎన్నో చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి ధన్యవాదాలు ఇప్పుడు కొప్పుళ్ళను కొద్దిగా సూదిపాడులోనే చెత్తకెత్తి ఉండేదండి ఇప్పుడు గణేష్ కుమార్ మట్టికి దాన్ని ఒక ప్రాజెక్ట్ తెచ్చి దాని ప్రాజెక్ట్ వల్ల దానికి చెత్తకెత్తి బయట రాకుండా దోమలకి ఏమైనా రాకుండా బాగా డాలం గణేష్ కుమార్ బాగా డాలమండి చేశాండి ప్రస్తుతం ఇప్పుడు కూడా బాగా డాలమండి చేస్తుండే రోడ్డు మీద పడడం చేసి అయిందండి ఇప్పుడు అవ్వకుండా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి లోనే పిండి చేసి దాన్ని ఒక వ్యాన్ కింద పంపించేస్తున్నారు దూరంగానా పంపించిన వాళ్ళు ఇప్పుడు చెత్త బయటికి దోమలు రావట్లేదు చెత్త బయట రావట్లేదు వర్షం వచ్చినా ఏమైనా సరే వాసన కూడా రావట్లేదు మాకు పెజల మీద బాగానే ఉందండి 25వ వార్డు ప్రస్తుతం 39వ వార్డు ఇది బాగానే ఉంది 25కి 24కి 26కి బాగానే ఉందండి నేను అందులో డంపింగ్ గాల్లోనే కారు నెల్లిన డ్రైవర్ కింద చేస్తున్నాను కమక్షన్ బళ్ళు ఉంటాయి కదండి కమక్షన్ బళ్ళలో పనిచేస్తున్నాం మేము మాకు ఎటువంటి ప్రాబ్లం ఎట్లేదు మాకు 25వ వార్డు వాసుల కనసుకోమల ద్వారా మాకు ఎటువంటి ప్రాబ్లం ఎట్లేదు కొత్తరోడ్ సమీపంలో ఉన్న మినీ గార్బేజ్ ట్రీట్మెంట్ వల్ల స్థానిక నాలుగు వార్డుల ప్రజలు మూడేళ్ల కిందటి వరకు నరకం అనుభవించేవారు తినే తిండి పీల్చే గాలి తాగే నీరు కలుషితమై తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు పలుమార్లు అధికారులు స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి దృష్టికి సమస్యను తీసుకువెళ్లడంతో ఎట్టకేలకు క్లోజ్డ్ కాంపాక్ట్ కేంద్రం రూపంలో పరిష్కారం దొరికింది మహావిశాఖ 2, 3, 5 జోన్ల పరిధి సుమారు 20 వార్డుల నుంచి సేకరించిన వ్యర్థాలను టౌన్ కొత్త రోడ్డు మినీ డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు ప్రతిరోజు దాదాపు 500 టన్నుల చెత్తను సేకరించి వ్యాన్లు లారీల్లో ఇక్కడకు తరలించి గుట్టులుగా పోసేవారు దీనికి ఆనుకుని నివసిస్తున్న 4 వార్డుల ప్రజలు ఈ చెత్త కుప్పల నుంచి వెలువడే దుర్వాసనతో నరకం అనుభవించేవారు ముఖ్యంగా వర్షాకాలంలో జబ్బుల బారిన పడేవారు సుమారు 10 కోట్ల వ్యయంతో క్లోజ్డ్ కాంప్లెక్ట్ కేంద్రంగా ఆధునీకరించడంతో స్థానికులకు దుర్వాసన నుంచి కొంత విముక్తి లభించింది సో ఇక్కడ చెత్త తరలించడానికి చాలా సౌకర్యంగా 3 సంవత్సరాల క్రితం క్లోజ్డ్ కాంపోర్టెడ్ ట్యాంకర్స్ వచ్చినవి జోన్ 3 నుంచి 6 ట్యాంకర్లు జోన్ 5 నుంచి 5 ట్యాంకర్లు వెళ్తారు మూవ్ అవుతున్నాయండి రోజు ఇక్కడ నుంచి ఒక్కొక్క వెహికల్ 4 ట్రిప్స్ వేస్తాయి అక్కడ నుంచి 3 ట్రిప్స్ వేస్తాయి చెత్తను తరలించడం చాలా సౌకర్యంగా ఉంది ఇంతవరకు అయితే టిప్పర్ల మీద వెళ్ళి చెత్తంతా వాహనదారుల మీద పడడం చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు అలా ఈ క్లోజ్ కాంపౌండ్ వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్యాంకర్ తీసుకెళ్ళి అక్కడ డంపింగ్ యార్డ్ కాపలపాడులో డంప్ చేయడం జరుగుతుంది చాలా సౌకర్యంగా ఉంది ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు జోన్ 3లో 6 వెహికల్స్ సార్ 6 వెహికల్స్ తిరుగుతున్నాయి సార్ రోజుకి ఒక్కొక్క వెహికల్ 4 ట్రిప్పులు వేస్తారు సార్ రోజుకి 250 టన్నులు అలా వస్తాయి ఇక్కడ మన ఈ వార్డుకి అంతా రోజు ఈ చుట్టుపక్కల వార్డులంతా 24, 29 వార్డులు మొత్తం అన్ని మొత్తం కలిసి చుట్టుపక్కల వార్డులన్నీ కలిసి ఒక 250 టన్ను వరకు వస్తుంది సార్ మార్నింగ్ నైట్ కూడా ఇక్కడ మనకు 2018 ఆగస్టులో ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేసాము దానికంటే ముందు ఇక్కడ ఓపెన్ డంపింగ్ ఉండేది ఓపెన్ డంపింగ్ ఉండడం వల్ల చెత్త బాగా ఎక్కువ డంప్ అవడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు స్మెల్ రావడము ఇక్కడ నుంచి పక్షులు ఆ చెత్తని తీసుకెళ్ళి కింద అక్కడ పడేయడం వాళ్ళ ఇండ్ల పైన పడేయడం వాళ్ళ ఫుడ్ అక్కడికి ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు దీన్ని తీసిన మన తెలుసుకున్న జీవీఎంసీ వారు దీని పరిష్కారానికి ఈ ప్రాజెక్ట్ని 2018లో స్టార్ట్ చేయడం జరిగింది ఇది రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు దీన్ని కాంట్రాక్ట్ తీసుకొని ప్రాజెక్ట్ని 2018 అక్టోబర్ ఆ టైంలో స్టార్ట్ చేసి 2019 ఫిబ్రవరిలో ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి ఫిబ్రవరి నుంచి ఇక్కడ నుంచి చెత్త తరలించడం స్టార్ట్ అయింది ఇక్కడ 6 హుక్ లోడర్ వెహికల్స్ 12 కంటైనర్లతో డైలీ దాదాపు ఒక 270-280 టన్నుల చెత్తని ఇక్కడ నుండి క్లోజ్డ్ కాంపాక్షన్ కంటైనర్ల ద్వారా కాపలపాడుకు తరలించడం జరుగుతుంది ఇది రావడం వల్ల ఇప్పుడు ఇక్కడ చెత్త తగ్గిపోవడం ప్లస్ ఇక్కడ ఎటువంటి చెత్త ఉండకపోవడం వల్ల స్మెల్ కానీ ఇవన్నీ ఏమీ రావట్లేదు ఇప్పుడు ఇక్కడ ప్రజలకు కొంచెం
బాగుందండి. మూడు జోన్ల నుంచి దాదాపు ఒక 22-25 వార్డుల నుంచి ఇక్కడికే వస్తుందండి చెత్త. గ్రేటర్ విశాఖలో మనకు జోన్ 1లో ఒకటి ఉందండి, జోన్ 3 ఒకటి, జోన్ 5, జోన్ 6లో ఒకటి ఉంది, అనకాపల్లి భీమిలి అవి వేరే ఉన్నాయి. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి సీసీఎస్ ప్రాజెక్ట్ జోన్ 3 అండ్ జోన్ 5లో ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి ప్రజెంట్. కొత్తరోడ్ మినీ డంపింగ్ యార్డ్ వెదజల్లే దుర్వాసన వల్ల పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 1.5 లక్షల మంది ప్రజలు నరకం అనుభవించేవారు. ఈ అవస్థలకు చెక్ చెప్పేందుకు జీవీఎంసీ ప్రయోగాత్మకంగా నిర్మించిన క్లోజ్డ్ కాంపాక్ట్ కేంద్రం సత్ఫలితాలనిస్తోంది. టౌన్ కొత్తరోడ్ మినీ డంపింగ్ యార్డ్ కాంపాక్ట్ కేంద్రంలో హైడ్రాలిక్ ఆయిల్ పంపింగ్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వ్యర్థాలను తరలించేందుకు సీల్డ్ కంటైనర్ వాహనాలను వినియోగిస్తున్నారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన దాదాపు 500 టన్నుల వ్యర్థాలను క్లోజ్డ్ కాంపాక్ట్ యంత్రాల్లోకి చేరవేస్తారు. ఈ యంత్రాలు తడి పొడి చెత్తను వేరు చేస్తాయి. ఈ ప్రక్రియ యావత్తు ఆరు బయట కాకుండా యంత్రాల సాయంతో మూసి ఉన్న కేంద్రంలోనే జరుగుతుంది. ఘన రూపంలోకి మార్చిన చెత్తను కంటైనర్ వాహనాల్లో కాపులుపాడుకు తరలిస్తున్నారు. దీంతో రహదారులపై చెత్త, ఇతర వ్యర్థాలు జారిపడవు. గతంలోలా వాహనాలపై వలలు వేసి సంరక్షించాల్సిన పని లేకపోవడంతో ప్రజలకు అసౌకర్యం తప్పింది. ప్రస్తుతం ఇలాంటి సదుపాయం టౌన్ కొత్తరోడ్ గాజువాక మినీ డంపింగ్ యార్డులో మాత్రమే ఉంది. ఇది విజయవంతం కావడంతో మిగిలిన డంపింగ్ యార్డుల్లో కూడా క్లోజ్డ్ కాంపాక్ట్ కేంద్రాలను జీవీఎంసీ ఏర్పాటు చేస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ సంబంధించి వేస్ట్ ప్రాసెసింగ్ అనే దానికి చాలా టాప్ ప్రయారిటీ అవ్వడం జరిగింది. అందులో వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ కానీ అదేవిధంగా డ్రై వేస్ట్ ప్రాసెసింగ్ కానీ. అయితే మన నగరంలో ఉత్పత్తి అయినటువంటి 940 మెట్రిక్ టన్నుల చెత్త, అయితే దాని తాలా కెపాసిటీ 1200 మెట్రిక్ టన్నులు, అంటే మనం ఉత్పత్తి అయిన చెత్త కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ మనం ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అంటే మన 940 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి చెత్తని మనం యాజ్టీజ్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో మనం వేయగలిగితే అదే రోజు మనకి 15 మెగావాట్లు అనేటువంటి విద్యుత్ ఉత్పత్తి చేయడం జరిగింది. అంటే మనం 100కి 100% మన వేస్ట్ అనేది ప్రాసెస్ చేయగలుగుతాం. దీనికి స్వచ్ఛ సర్వేక్షణ్లో ఎక్కువ మార్కులు కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వల్ల మన ర్యాంక్ ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి ఆశాభావంతో మేము ఉన్నాం. 2021లో విశాఖపట్నం స్వచ్ఛ సర్వేక్షణ్లో అగ్రస్థానానికి ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగానే మనము జీవీఎంసీ కృషి చేస్తుంది. దీంట్లో భాగంగా రోడ్ క్లీనింగ్ కానీ సెగ్రిగేషన్, సోర్స్ సెగ్రిగేషన్ వంటి అంశాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాము. అలాగే ప్రజల ఫీడ్బ్యాక్ మీద కూడా మనం ఎక్కువ దృష్టి పెడుతున్నాము. ముఖ్యంగా ఈ సోర్స్ సెగ్రిగేషన్, ఇంటి దగ్గరే తడి చెత్త, పొడి చెత్త ప్రజలందరూ సెపరేట్ చేసి ఇవ్వాలి అనేది అనుకుంటున్నాము. దీన్ని ప్రజలందరూ కూడా అక్సెప్ట్ చేస్తారని ఆశిస్తూ మెయిన్గా తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేయాలి ఉద్దేశం. ఎక్కడికక్కడ ప్రజలు ఫీడ్బ్యాక్లో 7 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 7 క్వశ్చన్స్లోని ఆ క్వశ్చనేర్ మనం ఆన్సర్స్ ఇచ్చి వారిని అభిప్రాయం తీసుకుంటారు. ఈ అభిప్రాయంలో మనం స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజలందరూ సహకరించి విశాఖపట్నం జీవీఎంసీ విశాఖపట్నాన్ని ఓటేస్తారని ఆశిస్తున్నాం. ఫీడ్బ్యాక్ పాజిటివ్గా ఇస్తే బాగుంటుందనేది. సో ఈ విధంగా ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాం. చూశారుగా, నగర పరిశుభ్రతకు కార్మికులు, అధికారులు చేస్తున్న కృషి మహావిశాఖను ఆరోగ్యవంతంగాను సుందర నగరంగాను తీర్చిదిద్దే ఈ యజ్ఞంలో నగరవాసులంతా భాగస్వాములవుతారని మనసారా ఆశిస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్లీ మీ ముందుకొస్తా. అంతవరకు సెలవు. నమస్కారం.